హాయ్ గైస్, ఎన్టీఆర్ బ్లాక్ బాస్టర్ దేవరా 13వ రోజు కూడా విజయ దండయాత్ర మోగిస్తూనే ఉంది. కొన్ని అరుదైన రికార్డులు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు క్రియేట్ అయినాయి. వరల్డ్ వైడ్గా ట్రెండ్ మార్క్ షేర్, ట్రెండ్ మార్క్ గ్రాస్ కంప్లీట్ చేసుకున్నది దేవర మూవీ. 13 రోజులకు గాను నైజాంలో ఈ వీకెండ్ లోపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొక అరుదైన రికార్డు నైజాం షేర్ పరంగా ఉండబోతుంది. వాటి గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్ దేవరా రిలీజ్కు ముందు రెండు తెలుగు రాష్ట్రాలు ఎలాంటి ప్రభంజనం, ఎలాంటి క్రేజు, ఎన్టీఆర్ అనే ఒక మాస్ పేరు మీద ఎలాంటి ఊపు ఊపేసిందో, రిలీజ్ తర్వాత ఎంతమంది నెగిటివ్ ప్రచారాలు చేసినా కానీ 13 రోజుల పాటు బాక్సాఫీస్ విజయ దండయాత్ర మోగిస్తూనే ఉంది. దానికి ఉదాహరణ ప్రతిరోజు షేర్ పరంగా ఎంత సాలిడ్గా రన్ అవుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో 13వ రోజు అరుదైన రికార్డులు నమోదైనాయి. సీడెడ్ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో అయితే కొన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ కానొచ్చినాయి. ఈరోజు మధ్యాహ్నం మ్యాట్ని షోకు అంటే ఎంతటి సంచలనమైన విజయంగా చూసుకోబోతుంది దేవరా. 13వ రోజు కూడా మ్యాట్ని షో హౌస్ఫుల్ అంటే ఈరోజు ఫస్ట్ షో కానీ ఇంకా నైట్ షో సెకండ్ షో కానీ ఎంత సాలిడ్ కలెక్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో సినిమా జెంట్స్ ఎంత వేగంగా సినిమా చూడాలని ఇష్టపడుతున్నారో, లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో సీడెడ్ ప్రాంతంలో ఈ దేవర మూవీ చూడాలని అంత బలంగా నిర్ణయించుకున్నారు. కాబట్టే 13వ రోజు కూడా హౌస్ఫుల్ బోర్డ్స్తో దండయాత్ర, విజయ దండయాత్ర మోగిస్తూనే ఉంది దేవర మూవీ. అందుకే టాలీవుడ్ చరిత్రలోనే 13వ రోజు హౌస్ఫుల్ అంటే అరుదైన రికార్డులు ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేసి పెట్టింది. వరల్డ్ వైడ్గా 13 రోజులకు గాను నేటితో 500 కోట్ల గ్రాస్ కంప్లీట్ చేసుకోబోతుంది. రేపు మూవీ టీమ్ ఏమన్నా 2 కోట్లు తక్కువ, 3 కోట్లు తక్కువ ఉంటే రేపు ఫస్ట్ షో మార్నింగ్ షో పడే లోపే 500 కోట్ల గ్రాస్ కంప్లీట్ చేసుకొని రేపు సగర్వంగా మూవీ టీమ్ దేవర మూవీ 500 కోట్ల గ్రాస్ కంప్లీట్ చేసుకున్నది. ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్స్ కానీ యువశుద్ధ ఆర్ట్ బ్యానర్స్ ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దేవర క్రియేట్ చేసి పెట్టిందని రేపు అఫీషియల్స్ పోస్టర్ రాబోతుంది. అభిమానులు ఊహించినట్టే జరిగింది, అభిమానులు కోరుకున్నట్టే జరిగింది. రాజమౌళి సెంటిమెంట్ ఏదైతే ఉందో, ఎన్టీఆర్తో మొదలైందని ఇండస్ట్రీలో ఎంతమంది అన్నారో అదే సెంటిమెంట్ను ఎన్టీఆరే బ్రేక్ చేస్తూ ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తూ, రాజమౌళి సెంటిమెంట్ కాదు ఎన్టీఆర్ సెంటిమెంట్, ఎన్టీఆర్ తొక్కి పట్టేయగలడు అని దేవర మూవీ వరల్డ్ వైడ్ 500 కోట్ల గ్రాస్ యునామస్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. ఇంత మాస్ కంటెంట్ మూవీ, ఇంత మా సముద్రంలో ఇలాంటి స్టోరీ, ఒక సముద్ర బ్యాక్గ్రౌండ్లో ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిందంటే వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. ఆ దేవర క్యారెక్టర్, వర క్యారెక్టర్, రెండు క్యారెక్టర్లు ఎన్టీఆర్ చూపెట్టిన హావభావాలు కానీ, మెస్పరైజ్ పర్ఫార్మెన్స్ కానీ, ఎన్టీఆర్ నటననైనా ఎమోషన్ అయినా అన్ని పక్కాగా కుదిరినాయి. కాబట్టే ఇలాంటి కంటెంట్ కూడా 500 కోట్ల గ్రాస్ 13 రోజుల్లోనే వసూలు చేసిందంటే ఎన్టీఆర్ మాస్ యాక్టింగ్ ఏ రేంజ్లో ఉంది అన్నదానికి ఉదాహరణ. ఇంకా హిందీ మార్కెట్లో 100% దసరా కంప్లీట్ అయిన తర్వాత 100 కోట్ల గ్రాస్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడే మూవీ 60 కోట్ల నెట్ కంప్లీట్ చేసుకున్నది, జస్ట్ ఇంకా 7-8 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే 100 కోట్ల గ్రాస్ హిందీ మార్కెట్ నుంచి సగౌరవంగా ఉండబోతుంది దేవర మూవీ. నైజాం చరిత్రలోనే వన్ ఆఫ్ ద టాప్ షేర్ ఉండబోతుంది దేవర మూవీ. దసరా సాటర్డే కానీ సండే కంప్లీట్ అయ్యేలోపు 60 నుంచి 65 కోట్ల షేర్ నైజాం నుంచి ఉండబోతుంది దేవర మూవీ. 100% రాబోయే సినిమాలు దేవర మీద పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయవు, దేవరను పెద్ద దేవర కలెక్షన్లు దెబ్బకొట్టే సినిమాలు అయితే ఏమి లేవు. దసరాది కూడా దేవర ప్రభంజనమే, దసరా పండుగ కూడా దేవర చూడాలనుకున్న ప్రేక్షకులు సాలిడ్గా ఉన్నారు. కాబట్టే వర్కింగ్ డేలో కూడా ఏ మాత్రం కలెక్షన్ తగ్గకుండా ఎంత స్ట్రాంగ్ వర్కింగ్ డే అయినా కానీ హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయంటే దేవర ప్రభంజనం ఇంకా సాలిడ్ 10 నుంచి 15 రోజుల పాటు కలెక్షన్ల మోత మోగే అవకాశం ఉంది. ఇక టాలీవుడ్ చరిత్రలో 1 కోటి రూపాయల పైగా షేర్ ఆల్మోస్ట్ 25 రోజుల పాటు దేవర మూవీ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇదొక అరుదైన రికార్డు. ప్రజెంట్ అయితే ప్రతిరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 2.5 నుంచి 3 కోట్ల షేర్ దాకా నమోదవుతుందంటే ఈ లెక్క చాలా దూరం వెళ్ళే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్గా 13 రోజులకు గాను
500 కోట్ల గ్రాస్ కంప్లీట్ చేసుకున్నది. రెండు తెలుగు రాష్ట్రాలు ఆల్మోస్ట్ 230 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. అరుదైన రికార్డ్ దేవర ప్రభంజనం అనేది అన్స్టాపబుల్. ఇంకా షేర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్న ప్రతి ఒక్కరికి భారీ లాభాలు. 185 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా ఆల్మోస్ట్ ఇప్పటికే 60 కోట్ల దాకా ప్రాఫిట్ తీసుకొచ్చింది. ప్రతిరోజు ప్రాఫిట్ అనేది పెరుగుతూనే ఉంది. నికార్స్ అయిన బ్లాక్ బాస్టర్ విజయ దండయాత్ర విజయదశమి దాటినా కానీ ఉండబోతుంది దేవర ప్రభంజనం. థ్యాంక్ యూ సో మచ్. 500 కోట్ల గ్రాస్ మూవీ టీమ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.